శ్రీ మహాభారతం ఆది పర్వం విశాల విశ్వంలో మానవులందరికీ అవసరమైన ధర్మ ఆర్థ కామ మోక్షాలను బోధించేది మహాభారతం ఇది భారతీయుల విజ్ఞాన శాస్త్ర సర్వస్వం గొప్ప ఇతిహాసం కూడా ఈ భారతంలో లేని అంశం ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్నవి ఉండేవి అన్ని ఈ గ్రంథంలో ఉన్నాయి అందువలన ఈ భారతాన్ని ధర్మ తత్వవేత్తలు ధర్మశాస్త్రము అంటారు నీతి నీతి శాస్త్రం అంటారు కవి పండితులు మహాకావ్యం అంటారు చరిత్రకారులు ఇతిహాసమని పౌరాణికులు పురాణమని ఈ గ్రంథాన్ని ఇంకా ఎన్నో విధాల ప్రశంసించారు ఇంతటి ప్రశంసలు పొందిన భారతాన్ని సంస్కృత భాషలో వేదవ్యాస మహర్షి వ్రాశాడు వేద వ్యాస మహర్షి ఈ భారతగాథను పద్దెనిమిది పర్వాలుగా రూపకల్పన చేసుకొని చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించాడు బ్రహ్మ ప్రత్యక్షమైనాడు వ్యాసుడు బ్రహ్మకు నమస్కరించి తన మనసులోని కోరికను తెలియచేశాడు అతడు బ్రహ్మదేవుడు నీవు తలపెట్టిన కార్యము దిగ్విజయం కావాలంటే ఈ మహాగ్రంథాన్ని తాళపత్రాల మీద వ్రాయగల సమర్థుడు వినాయకుడు ఒక్కడే అని చెప్పి వ్యాసుని సంకల్పం నెరవేరే విధంగా ఆశీర్వదించాడు వెంటనే వేదవ్యాసుడు వినాయకుని మనసును స్మరించి ప్రార్థించాడు వినాయకుడు ప్రత్యక్షమై విషయము తెలుసుకొని సంతోషంతో అంగీకరించాడు ఈ విధంగా మహాభారతం రూపుదిద్దుకుంది ఈ మహాగ్రంథాన్ని నారదుడు దేవతలకు వ్యాసుని కుమారుడు సుఖమహర్షి యక్ష రాక్షస గంధర్వులకు వ్యాసముని శిష్యుడు వైవిషంపాయనుడు పరీక్షతు మహారాజు కుమారుడైన జనమే జేయ మహారాజుకు నైమిషారమణ్యంలో సూత మహాఋషి శౌనకాది మహాఋషులకు ముని పండితులకు అర్థమయ్యే రీతిలో అందరి ఆహ్లాదపరిచే విధంగా తెలియచేశాడు ఆదికవి నన్నయ్య ఈ పవిత్ర భారతాన్ని గోదావరి పుష్కర తీరాన తాళపత్రాలకు పసుపు రాసి తెలుగులో శ్రీకారం చుట్టాడు కానీ పూర్తి చేయలేదు తరువాత మిగిలిన దాన్ని ఎర్రన తిక్కనలు పూర్తి చేశారు ఆ విధంగా తెలుగులో భారతం సంపూర్ణం కావింపబడింది ఆ విధంగా ఈ పురాణగాథ తరతరాలుగా తరగని పెన్నిదుల భూలోకాన్ని పునీతం చేసిన పవిత్ర గంగల విశ్వకోటి మానవ హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది ఈ మహాభారతం ముందుగా మనం ఆదిపర్వం వేదవ్యాసుని జననం ఉపరిచర మహారాజు భార్య అద్రిక ఆమె అందమైన ఒక అప్సరస వీరిద్దరి సంతానం సత్యవతి ఈమె మత్స్యగ్రంథి అనే పేరుతో దాశరాజు వద్ద పెరుగుతూ యమునా నదిలో నావ నడుపుతూ ఉండేది ఒకరోజు పరాశర మహర్షి పడవ నడిపే మత్స్య మత్స్యగంధిని తన పడవలో నదిని దాటించమని కోరాడు అందుకు మత్స్యగంధి సరే అని పడవలోకి ఎక్కించుకొని నావ నడుపుతుండెను అప్పుడు పరాశర మహర్షి మత్స్యగంధి రూప లావణ్యములకు ముగ్ధుడై మోహపారవశ్యంతో తన కోరికను ఆమెకు తెలియజేశాడు అందుకు మత్స్యగ్రంథి మహర్షి వశిష్ట మహాముని వంశంలో జన్మించిన మీరు నన్ను కోరుట తగదు నా శరీరమంతా చేపల వాసన నాలో మెత్త తగినది ఏమున్నది అన్నది అది విన్న పరాశరుడు తన శప్ తపశ్శక్తిచే ఆమెను గంధిగా చేశాడు అంతటా ఆమె శరీరము కస్తూరి జవ్వాది వంటి పరిమళములు వెదల్లెను మత్స్యగ్రంథి భయము సిగ్గుతో తలవంచి సిగ్గుపడింది వెంటనే పరాశరుడు తన తపశ్శక్తిచే ఆకాశంలో మబ్బుతెరలు సృష్టించి అంధకారము గావించను అప్పుడు మత్స్యగ్రంథి స్వామి నేను కన్యను మీ తేజస్సుకు తిరుగులేదు మీరు నాతో గడిపిన తరువాత మీరు వెళ్ళిపోతారు తరువాత నా శరీరంలో మార్పులు కలిగినప్పుడు లోకము నన్ను నిందిస్తుంది అన్నది మత్స్యగ్రంది నీ కన్యత్వం చెడకుండున్నట్లు నీకు వరం ప్రసాదిస్తాను భయపడకు ఇంకా ఏదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు పరాశరుడు మునీశ్వర మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ విషయం తెలియకుండునట్లుగా ఈ యౌనము ఈ సుగంధ పరిమళము శాశ్వతంగా ఉండునట్లు అదీనుగాక మీలాంటి గొప్ప వ్యక్తిని కుమారునిగా అనుగ్రహించమని కోరుకుంది అందుకు పరాశరుడు సుందరి నీ కోరిక తప్పక నెరవేరగలదు నీ యందు శ్రీ మహావిష్ణు అంశా సంభూతుడ పుత్రుడు కలుగుతాడు అతడు మహా తేజస్సుతో పెరిగి పెద్దవాడై మూడు లోకాలలో ప్రసిద్ధి చెందుతాడు అఖండ కీర్తి ప్రతిష్టలు పొందుతాడు ఇది దైవ సంకల్పం అని ఆమె చెంత చేరాడు కొంతకాలం తర్వాత పరాశర మహర్షి తన దారిన తాను పోయాడు మత్స్యగంధి పరాశర సంయోగంలో ఒక కుమారుడు జన్మించాడు అతడు విష్ణువంశ సంభూతడుగు పుత్రుడు కనుక మహాతేజ సంపన్నుడై ఆ క్షణమునందే పెరిగి పెద్దవాడై తల్లికి నమస్కరించి అమ్మా నేను లోక కళ్యాణార్థం తపస్సు చేసుకునేటకు తపోవనమునకు వెళుతున్నాను నీవు నీ ఇంటికి నిర్భయముగా వెళ్ళు నా అవసరం నీకు వచ్చినప్పుడు నీవు తలచిన వెంటనే నీ ముందు ఉండగలను నా గురించి ఆలోచించకు అంటూ తల్లి వద్ద సెలవు తీసుకొని తపోవనానికి వెళ్ళిపోయాడు పరబ్రహ్మను ఉపాసిస్తూ వేదాలను విభాగించి పురాణాలను రచించి లోక కళ్యాణ కాంక్షతో తపస్సులో నిమగ్నమయ్యాడు యోజన యోజనగంది నావ నడుపుకుంటూ ఆవలి తీరం చేరి ఇంటికి చేరుకుంది శకుంతల రాజార్షి విశ్వామిత్రుడు గొప్ప తపశక్తి సంపన్నుడు ఆయన ఎంత తేజస్ సంపన్నుడో అంత కోపం కలవాడు కూడా బ్రహ్మర్షి వశిష్ఠుల వారి నూరుగురు పుత్రులను సంహరించిన ముక్కోపి ఆయన త్రిశంకు స్వర్గ నిర్మాత తను స్నానం చేయడానికి కౌశకి నదిని ప్రవహింపచేశాడు సృష్టికి సృష్టి చేసిన గొప్ప తపశ్శాలి అటువంటి విశ్వామిత్రుల వారు ఒకనాడు గొప్ప తపస్సు ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు భయపడి అతని తపస్సు పాడు చేయడానికి మేనకను పంపాడు మేనక ముందు అంగీకరించలేదు ఆజ్ఞ పాటించి వెళ్లాల్సిందేనని హెచ్చరించాడు తపదని భయంతో దేవలోకం నుండి బయలుదేరింది మేనక విశ్వామిత్రుల వారి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం ఆశ్రమంలో ఆయన కూర్చున్న సమయమున మేనక అచ్చటికి ప్రవేశించి విశ్వామిత్రుల వారి పాదాలకు నమస్కరించి అభినయపూర్వకంగా ఎదురుగా నిలిచింది అప్పుడు వాయుదేవుడు ఆమె ఎదపై కప్పుకున్న వస్త్రమును తొలగేలా చేశాడు అంతటా మేనక సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటూ విశ్వామిత్రుని చూస్తూ వయ్యారంగా నిలబడింది ఆమె లావణ్యమును చూసి విశ్వామిత్రుని మనస్సు చలించి ముగ్ధరూప లావణ్యవతి అయిన మేనక చెంత చేరాడు ఆ విధంగా వారిద్దరూ ఎన్నో ఏళ్ళు ఆనందంగా విహరిస్తూ ఎంతో సుఖంగా కాలం గడిపారు ఆ విధంగా వారికి ఒక పుత్రిక జన్మించింది ఆ పసికందను ఒక అడవిలో వదిలి దారిన వారు వెళ్ళిపోయారు ఆ అడవిలో నివసిస్తున్న శమంత పక్షుల జంట ఆ పసిపాపను చూచి జాలిపడి ఆ పసికందను అల్లారు ముద్దుగా పెంచసాగాయి ఒకనాడు కండవ మహర్షి ఆ దారిన పోతున్నాడని తెలుసుకొని శంతపక్షులు ఆ పాపను ఆ మహర్షికి అప్పగించాయి మహర్షి సంతోషంతో ఆ పాపను తన ఆశ్రమానికి తీసుకువచ్చి శకుంత పక్షులు కాపాడటం వలన పాపకు శకుంతల అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా కన్నతండ్రి కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశాడు ఆమెయే శకుంతల శకుంతల దుష్యంతుడు ఉరువంశ రాజులలో ఇలిల మహారాజు కుమారులలో దుష్యంతుడు గొప్పవాడు దుష్యంతుడు చాలా సత్యవంతుడు ప్రజాపాలన చక్కగా చేసేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ స్నేహంగా శాంతియుతంగా ఆరోగ్యంతో జీవనం గడిపేవారు ఒకనాడు దుష్యంతుడు అడవిలో క్రూర జంతువులను వేటాడి అలసి దాహంతో నీటి కోసం వెతుకుతుండగా కొంత దూరంలో కండ్వ మహర్షి ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమం ముందుకు వెళ్ళి నిలబడగా లోపల నుండి ఒక అందమైన కన్య వచ్చి దుష్యంతునకు నమస్కరించి లోనికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేసింది ఆమెయే శకుంతల ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు ఖండువ మహర్షి దర్శనం చేసి వారి ఆశీర్వాదాలు పొందాలని వచ్చాను కానీ నేను నిన్ను చూసిన తర్వాత నా మనస్సును అలరించి ఆకర్షించావు నన్ను వివాహమాడి రాజభోగాలు అనుభవించు అన్నాడు దుష్యంతుడు అందుకు శకుంతల ప్రభు నేను కండవ మహర్షి కుమార్తెను వారి ఆజ్ఞ లేకుండా ఏ పని చేయను వారి అనుమతితో నన్ను స్వీకరించండి అన్నది క్షత్రియులకు గాంధార వివాహము శాస్త్ర సమ్మతము నా మనసు నిన్ను వరించింది నేను నీ నేనంటే నీవు నేనంటే అనురాగంతో ఉన్నావు కనుక ఏ ప్రాణికైనా ఆత్మను మించిన బంధువు మిత్రుడు లేడు ఆ ఆత్మ ఆత్మసాక్ష్యం మనకు అండ అన్నాడు రాజా సూర్యుడు కిరణరశ్మితో చక్రవర్తి దండనీతితో ఇంద్రుడు వజ్రాయుధంతో తమ శక్తిని ప్రదర్శించినట్లే విప్రుడు తన తపశ్శక్తితో దగ్ధం చేస్తాడు ఇవి సర్వసాధారణమైన విషయాలు అందుచేత నా తండ్రి వచ్చే వరకు ఆగి ఆయన అనుమతితో వివాహమాడండి అన్నది గాంధర్వము సర్వసమ్మతమైనది ఆగవనవసరం లేదు అన్నాడు అయితే ఒక నిబంధన ఉన్నది ఏమిటది నాకు జన్మించే పుత్రునికే రాజ్యాధికారం కావాలి అందుకు అంగీకరిస్తే నాకు అభ్యంతరం లేదు అన్నది శకుంతల అందుకు దుష్యంతుడు చిరునవ్వుతో అంగీకరించి ఆమెను గాంధర్వంగా వివాహమాడి కొంతసేపు ఏకాంతంలో గడిపి సర్వసుఖాలు అనుభవించి తృప్తితో ఇలా అన్నాడు ప్రాణసఖి నేను రాజధానికి వెళ్ళగానే చతురంగ బలాలను పంపి నిన్ను రాజధానికి రప్పిస్తాను నీ తండ్రి గారికి ఈ విషయం తెలియచేసి ప్రయాణమునకు సిద్ధంగా ఉండు అని దుష్యంతుడు బయలుదేరాడు తరువాత కండవ మహర్షి ఆశ్రమానికి రాగానే జరిగిన విషయమంతా వివరించింది కన్నుడు జరిగిన కథ అంతా తెలుసుకొని శకుంతలను దగ్గరకు తీసుకొని తల నిమురుతూ అమ్మ ధర్మబద్ధమైన గాంధర్ వివాహం సమ్మతమే ఆ మహారాజుని వివాహమాడి ధర్మపరుడు సత్యవంతుడు మహాబలిష్ఠుడు చక్రవర్తి కాగల బిడ్డకు తలివిపోతున్న కాబోతున్నావు అని సంతోషంతో ఆశీర్వదించాడు కొంతకాలానికి శకుంతల ఒక పుత్రుని కన్నది ఆ బాలుడు శుక్ల చంద్రుని వల పెరుగుతూ ఆరు సంవత్సరాల వయసు వచ్చేసరికే ఎంతో పరాక్రమం ప్రదర్శించి క్రూర ముగాలను సంహరిస్తూ కొన్నిటిని మజ్జిక చేసుకుంటూ ఆశ్రమవాసులకు ఎన్నో సేవలు చేస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తూ వాసి వారి ఆశీర్వాదాలు పొందుతున్నాడు పిశాచ రాక్షసులను మర్దిస్తూ మునులకు ఆనందం కలిగిస్తూ దమనకాండ సాగించే ఆ బాలుడి ఆశ్రమవాసులందరూ సర్వధమనుడు అని పిలిచేవారు కణువుడు ఆ బాలునికి శస్త్ర అస్త్ర విద్యలతో పాటు శాస్త్రజ్ఞానం కూడా బోధించాడు ఈ విధంగా పదునెనిమిది సంవత్సరాలు గడిచాయి దుష్యంతుని నుంచి ఎలాంటి వర్తమానం రాలేదు కళ్ళలో ఒత్తులు వేసుకొని చూసే శకుంతల మనస్సు విలవిలలాడుతుంది కన్వుడు శకుంతలను పిలిచి అమ్మ ఈనాటి వరకు దుష్యంత మహారాజు వద్ద నుండి కబురు ఏమీ రాలేదు నీవు ప్రతివ్రత ధర్మం వీడకుండా ఆ మహారాజునే మనసులో ధ్యానిస్తున్నావు నీ కుమారుడు యువరాజు పీఠం ఎక్కవలసిన వయసులో ఉన్నాడు సమయం ఆసన్నమైంది నీవు నీ కుమారునితో మహారాజు వద్దకు వెళ్ళు అని శిష్యులను పిలిచి వారి వెంట రాజధాని నగరానికి సాగనంపాడు శిష్యులు రాగా తల్లి కుమారులు రాజధాని చేరి కొలువులో ఉన్న దుష్యంత మహారాజుకు నమస్కరించి నిలబడి నిలబడింది శకుంతల తల్లి పుత్రులు వచ్చిన కారణం అడిగాడు రాజు అప్పుడు శకుంతల రాజా నన్ను గుర్తుపట్టలేదా నేను శకుంతలను ఇతడు మీ కుమారుడు ఇతనిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చారు పుష్కరం నరకాలం కాలం క్రితం మీరు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ వివాహమాడిన తర్వాత నాకు ఇచ్చిన మాట ఇది గుర్తుకు తెచ్చుకోండి అన్నది దుష్యంతుడు కోపముతో దుష్టురాల వచ్చిన దారినే వెళ్ళిపో అధిక ప్రసంగం చేస్తే శిక్షించాల్సి వస్తుంది అన్నాడు శకుంతల బిత్తరపోయింది మహారాజు ఆడిన మాట తప్పుతున్నాడా ఏమీ అని తన మనసున తలచి మహాకోపంతో రాజా ఆత్మద్రోహం కంటే మహాపాతకం మరొకటి లేదు మీరు నన్ను కలిసిన సమయంలో మానవ మాత్రలు ఎవరూ లేరు లేకపోయినా సర్వంతర్యామి అయిన పరమేశ్వరుడు సాక్షి పంచభూతాలు సాక్షి నేను ఎంత చెప్పినను ఈ సభలో నా మాటలు అరణ్య రోదనంలా ఉన్నాయి మీరు నన్ను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు కారణం తెలియటం లేదు అన్నది శకుంతల ఆ మహా ఆ మాటలకు మహారాజు నవ్వుతూ శకుంతల అబద్ధాలాడడంలో శ్రీజాతికున్న నేర్పు అంతా ఇంత కాదు అధిక ప్రసంగం ఆపి వచ్చిన దారినే వెళ్ళు అన్నాడు మహారాజా మీకు నాకు ఆవగింజకు మేరు పర్వతానికి ఉన్నంత భేదం ఉంది కన్నబిడ్డను చేరదీసి ఆదరించలేని వారికి ఉత్తమ గతులుండవు సహస్ర అశ్వమేధాల కంటే ఒక సత్యవాక్కు మహాశ్రేష్టము నేను ఇంత చెప్పినా నా మాటలు పెడచెవిన పెడుతున్నారు నా దారిన నేను పోతాను కానీ పోయే ముందు ఒక్క మాట నా కుమారుడైన మీ పుత్రుడు అన్ని విధాలా మేములోను పోలి ఉన్నాడో లేడో చూడండి రాజ్యపాలన చేసే శక్తి సామర్థ్యాలు వీడిలో కనిపించటం లేదా అసత్యవాదిలా లోక నింద కాయాల్సి వస్తుంది ఆలోచించు అంటూ కుమారుని చేయి పట్టుకొని సభ నుండి వెనుదిరిగింది ఆ సమయంలో ఆకాశవాణి దుష్యంత మహారాజా ఈ బాలుడు నీ కుమారుడే ఈమె నీ ధర్మపత్ని శకుంతల వారిని అవమానించి పంపకు స్వీకరించు నీకు మేలు కలుగుతుంది అని పలికింది సభాపతులందరూ ఆ మాటలు విని మహారాజా ఆకాశవాణి తప్పుగా మాట్లాడదు ఏదో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది ఆలోచించండి అన్నారు దుష్యంతుడు సభలోని వారినందరినీ ఒకసారి పరికించి సభాపతులారా ముక్కోటి దేవతల సాక్షిగా శకుంతల నా అర్ధాంగి ఈ బాలుడు నా కుమారుడు అని శకుంతలను కుమారుణ్ణి తీసుకొని అంతఃపురానికి వెళ్ళాడు అక్కడ శకుంతలతో దేవి మన వివాహం విషయం ప్రజలు ఎరగరు నేను నీ మాటలు నమ్మి స్వీకరిస్తే నిన్ను శంకిస్తారు నన్ను కామాంధుడు అని ముద్ర వేస్తారు ధర్మబద్ధంగా మన వివాహం జరిగిందని నమ్మరు ప్రతివత ధర్మం తెలిసిన నీవు నన్ను క్షమించు అన్నాడు దుశ్యాంతుడు ఆ మాటలకు శకుంతల తడి పెట్టుకుంటూ అలా అనకండి అని ప్రధాయపడింది తర్వాత శకుంతల దుష్యంతులు ఒక మంచి ముహూర్తంలో వేద పండితుల సమక్షంలో వారి కుమారునికి భరతుడు అని నామకరణం చేసి యువరాజుగా పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అతనికి అప్పగించారు భరతుడు సింహాసనం అధిష్ఠించి కండవ మహర్షి ఆశ్రమంలో ఎన్నో యజ్ఞయాగాలు చేసి ఋషులను బ్రాహ్మణులను విద్వాంసులను గౌరవించాడు ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించి విశ్వవిఖ్యాతి చెందాడు ఆ విధంగా ఆయన పరిపాలించిన ఈ ఖండానికి భరతఖండమని భారతదేశం అనే పేరు ప్రసిద్ధి చెందినది దేవయాని దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధాలలో మరణించిన వారిని బ్రతికించడానికి మృత సంజీవిని విద్యను సాధించాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఆ మృత సంజీవి విద్యను నేర్చుకొని రావాల్సిందిగా దేవతల గురువు బృహస్పతి తదన కుమారుడైన కచిని పంపించాడు కచుడు శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళ్ళి శుక్రాచార్యుల వారికి నమస్కరించి తాను వచ్చిన విషయం ఆయనకు తెలియజేశాడు అంగీకరించాడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని కచుడు గురువు గారికి సేవలు చేస్తూ ఆయన అనుగ్రహంతో ఆశ్రమములో ఉంటున్నాడు గురుకుమార్తె దేవయానికి కూడా సంతోషం కలిగించే విధంగా వారికి కావలసిన పనులు సమకూరుస్తూ విద్యను అభ్యసిస్తున్నాడు మృత సంజీవిని విద్యను అభ్యసించడానికి తమ గురువు వద్ద చేరాడు కచుడు అని తలసి రాక్షసులందరూ కలిసి ఒకనాడు ఆవులను మేపుటకు అడవికి పోగా చాటుగా పొంచి ఉండి కచుడు రాగానే వానికి వాణ్ణి నరికి ముక్కలు ముక్కలుగా చేసి నక్కలకు గద్దలకు వేశారు సాయంత్రానికి గోవులు ఆశ్రమం చేరాయి కానీ ఖచ్చుడు రాలేదు ఖచ్చుణ్ణి దేవయాని మనసారా ప్రేమిస్తుంది దేవయాని కంట పెట్టి తండ్రిని చేరి కచ్చుడు వచ్చేదాకా నేను మంచినీళ్ళు కూడా ముట్టను అంది విషయం తెలుసుకొని శుకరాచార్యుడు మృత సంజీవిని విద్యను ఉపాసించి ఖచ్చుని జీవింపచేశాడు ఒకసారి దేవయాని కోరిక మేరకు పూలు తేవడానికి అడవికి వెళ్ళిన కచుని చంపి శరీరాన్ని బూడిద చేసి సముద్రములో కలిపారు రాక్షసులు అప్పుడు కూడా దేవయాని కోరిక మీద శుక్రాచార్యుడు మళ్ళీ బ్రతికించాడు మరొకసారి ఖచ్చుని చంపి వాని శరీరాన్ని భస్మం చేసి మద్యంలో కలిపి శుక్రుని చేత తాగించారు కచుడు కనపడిపోయేసరికి దేవయాని దుఃఖంతో తండ్రి వద్దకు వచ్చింది దివ్య దృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు రాక్షసుల కిరాతకాలకు అంత లేకుండా పోయాడని కోపించి తన ఉదరములో కచుని ఆత్మను ప్రబోధించి మృత సంజీవిని విద్యను బోధించాడు వెంటనే కచుడు శుక్రాచార్యుని ఉదరం చీల్చుకుని బయటకు వచ్చాడు తరువాత నేను నేర్చిన మృత సంజీవిని విద్యతో గురువైన శుక్రాచార్యుల వారిని బ్రతికించాడు శుక్రాచార్యులు సంతోషించి మరికొన్ని విద్యలు నేర్పాడు కచునికి కొంతకాలం తర్వాత శుక్రుని ఆజ్ఞతో దేవలోకానికి బయలుదేరాడు ఖచ్చుడు తన మనసులోని కోరికను ఖచ్చునితో చెప్పింది దేవయాని కచుడు అందుకు అంగీకరించలేదు నీవు గురుపుత్రివి నేను శిష్యుడను గురువుకు నేను పుత్రుడితో సమానం ఆ విధంగా నీవు నాకు సోదరివి అవుతావు అని ఆమె ప్రేమను తిరస్కరించాడు కచుడు దేవయాని కోపంతో నీవు మా నాన్నగారి వద్ద నేర్పిన విద్య నీకు పనిచేయదు అని శపించింది అందుకు కచుడు గురుపుత్రి క్షణికవేశంతో శపించావు ఆ విద్య నాకు పనిచేయకపోయినా నేను ఉపదేశించిన వారికి వినియోగపడుతుంది ముందు వెనుక ఆలోచించక శపించినందుకు నీవు విప్రయం స్త్రీయునితో వివాహం జరగదు అని ప్రతిశాపమిచ్చి దేవలోకం చేరుకున్నాడు కచుడు యయాతి శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని వృషపర్వ చక్రవర్తి కుమార్తె శర్మిష్ట జలికథలతో కలిసి ఉద్యానవనంలో విహరించి సరోవరంలో స్నానాలు చేసి తొందరలో శర్మిష్ట దేవయాని చీర ధరించింది అది చూసి ఆగ్రహంతో శర్మిష్ట నీ జాతి అంతటికీ గురువైన శుక్రాచారి పుత్రికను నీవు కట్టి విడిచిన వస్త్రమును నేను ధరించను అన్నది అందుకు శర్మిష్ట పరిహాసంతో దేవయాని మా తండ్రిగారి కొలువులో చేతులు జోడించి నమస్కరిస్తూ మా అనుగ్రహం మీదే బ్ర బ్రతికే శుక్రుని కుమార్తెవు నీవు ఇంత అహంకారమా అని చేతితో నెట్టింది వెంటనే దేవయాని పక్కనే ఉన్న నూతిలో పడింది శర్మిష్ట దాసీజనంతో అంతఃపురానికి చేరుకుంది నహుష మహారాజు కుమారుడు ఏయాతి ఆయన ఒకనాడు వేటకు బయలుదేరి మధ్యాహ్నం దాకా జంతువులను వేటాడి దాహంతో దేవయాని పడిన బావి దగ్గరకు వచ్చి లోనికి తొంగి చూశాడు అతనికి దివ్య సుందరాంగి దేవయాని కనిపించింది విషయం తెలుసుకొని తన భుజాన ఉన్న ఉత్తరీయాన్ని అందించి ఆమెను కాపాడి ఆమె శుక్రాచార్యుల వారి పుత్రికగా గుర్తించాడు అప్పుడు దేవయాని మహారాజా నన్ను ప్రాణాలతో కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టారు నన్ను కాపాడిన నీవే నా భర్తవు అని సిగుతో నిలబడింది దేవయ్యాని పూజలైన శుక్రాచార్యుల వారి అనుమతి లేనిదే నేను నిన్ను మాడలేను అని ఏయాతి అక్కడ నుండి వెళ్ళిపోయాడు దేవయ్యాని ఆవేశంతో అంతఃపురానికి వెళ్ళి జరిగిన సంగతి తండ్రికి తెలియజేసి తనకు జరిగిన పరాభవానికి బదులుగా శర్మిష్ఠను తనకు దాసిగా చేసే వరకు నేను నగరంలో ప్రవేశించనని తండ్రికి వర్తమానం పంపింది శుక్రాచార్యుడు జరిగిన విషయం అసుర చక్రవర్తికి తెలియజేసి ఆ విధంగా జరగకపోతే తాను నగరం విడిచి వెళ్తానన్నాడు అందుకు రాజు ఎంతో ఆలోచించి పురోహితుల ప్రాధాన్యం గుర్తించిన రాజు విచారంతో ఉండగా శర్మిష్ట విషయం తెలుసుకొని నాన్న ప్రజాక్షేమం మీ క్షేమం కోసం నా పరిచారికలతో గురుపుత్రికి దాసిగా వెళతాను అన్నది వెంటనే శర్మిష్ట దేవయాని వద్దకు దాసిగా సేవా కార్యాలలో నిమగ్నమైంది ఒకనాడు వనవిహారంలో ఉన్న శర్మిష్టను ఏయాతి మహారాజు చూశాడు ఏయాతి వారిని సమీపించి వివరాలు తెలుసుకున్నాడు దేవయాని ఏయాతితో రాజా ఈ దాసీజనంతో సహా మిములను సేవించుకుంటూ మీతో దాంపత్య జీవనం గడపాలని నా మనసు ఉబ్బిళ్ళూరుతుంది అని తన తండ్రి వద్దకు తీసుకువెళ్ళి విషయమంతా వివరించింది శుక్రాచార్యుడు సంతోషించి వారిద్దరికీ వివాహం చేసి దేవయాని శర్మిష్ట దాసీలను యయాయతితో పంపుతూ రాజా శర్మిష్టను కూడా దేవయానిని చూసిన విధంగానే చూసుకోవాలి ఒక శయన విషయంలో తప్ప అని శాసించాడు యయాతి తన రాజధానికి చేరి దేవయాని ఆజ్ఞ ప్రకారం శర్మిష్టకు ప్రత్యేక మందిరం కట్టించి అందులో ఉంచాడు కొంతకాలానికి దేవయని ఒక పుత్రుని కన్నది ఆ విషయం తెలుసుకున్న శర్మిష్ట నాకు మాతృత్వం ప్రసాదించమని యయాతిని ప్రార్థించింది అప్పుడు శుక్రాచార్యుడు శాసించిన విధి గుర్తుకు తెచ్చాడు యయాతి శర్మిష్ట దీనంగా మహారాజా వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగములందు అసత్య దోషం అంటదని అభ్యర్థ ఆచార్యులు అంటారు అన్నిటికంటే అహింస పరమోత్తమ ధర్మం నేను ఋతుస్నానం చేసి మాతృత్వానికి సిద్ధంగా ఉన్నాను ఈ సమయంలో నా వాంఛ తీర్చకపోవడం కంటే హింస మరొకటి ఉండదు అన్ని దానాలలో అన్నదానం గొప్పది దానితో సమానమైనది పుత్రదానం అనుగ్రహించండి అన్నది ఏయాతి మారు పలకలేదు ఆమెను అనుగ్రహించాడు కొంతకాలానికి శర్మిష్ట కుమారుని కన్నది అది తెలుసుకున్న దేవయాని శర్మిష్ట వద్దకు వెళ్ళి విషయం అడిగింది గురుపుత్రి వేద వేదాంగవేత్త అయిన మహనీయుని అనుగ్రహంతో పుత్రవతినయ్యాను నయ్యాను ఇందులో ఆ ధర్మం ఏమీ లేదు అన్నది ఆ విధంగా కొంతకాలం జరిగింది యదు దుర్వాసుడు అను ఇద్దరు కుమారులు కలిగారు దేవయానికి శర్మిష్టకు దృశ్యుడు అనువు పూరుడు అను ముగ్గురు కుమారులు కలిగారు క్రమక్రమంగా వారంతా పెరిగి పెద్దారావు పెద్దవారవుతున్నారు ఒకనాడు దేవయాని భర్తతో విహారం చేస్తూ ఉద్యానవనంలో ఉన్న శర్మిష్ట పుత్రులను చూసి అచ్చం యయాతి పోలికలు గమనించి వారిని పిలిపించి ఎవరు మీరు మీ తల్లిదండ్రులు ఎవరు అనగా నా తండ్రి యయాతి మహారాజు మా తల్లి శర్మిష్ట అని సమాధానమిచ్చారు దేవయాని ఆగ్రహంతో ఏయాతి వైపు చూసింది ఏయాతి మౌనంగా ఉండిపోయాడు దేవయాని దుఃఖంతో నా తండ్రి వద్దకు వెళ్ళి విషయం తెలియజేసింది విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆవేశంతో ఏయాతిని భార అవుతావు అని శపించాడు ఏయాతి భయంతో పరి పరి విధాల వేడుకున్నాడు అప్పుడు కొంత శాంతించి శాప పరిహారం అనుభవించక తప్పదు అయితే నీ కుమారులలో ఎవరైనా నీ ముసలితనాన్ని సంతోషంతో స్వీకరించి తన యోవనాన్ని నీకు దారపోస్తే నీ కోరిక తీరుతుంది అని తెలిపాడు శుక్రాచార్యుడు చేయనది లేక అంతఃపురం చేరాడు యయాతి తన పెద్ద కుమారుని యదువును పిలిచి విషయం తెలియజేశాడు అందుకు యదువు తండ్రి మాట తిరస్కరించాడు కోపంతో ఏయాతి నీకు నీ సంతానానికి రాజ్యపాలన అర్హత ఉండదు అన్నాడు తరువాత తుర్వసుని పిలిచి విషయం చెప్పాడు అంగీకరించలేదు నీ సంతానం అంతా నశించిపోతుంది అన్నాడు శర్మిష్ట కుమారులతో విషయం చెప్పాడు దృశ్యుడు అనువు ఇద్దరూ తిరస్కరించగా ఒకరి సంతానం జల ప్రాంతాలలో ఉండే విధంగా మరొకరి సంతానం బాల్యంలోనే నశించే విధంగా శపించాడు చివరగా పూర్వును పిలిచి విషయం తెలియజేయగా వాడు సంతోషంతో అంగీకరించాడు వెంటనే పూర్వును ముసలితనం ఆవరించింది యయాతి నవయవనుడయ్యాడు దేవయానితో కొంతకాలం గడిపి సంతోషంతో ధర్మ మార్గ నిరతుడై యాగాది సత్కర్మలు ఆచరిస్తూ కొంతకాలం గడిపి కుమారుడైన పూరుని పిలిచి మంత్రి సామంత పురోహిత జన సమక్ష్యంలో ఉండి మహామంత్రులారా నా ప్రజలారా ఈనాటి నుండి నా రాజ్యానికి ఈ పూరుడు ప్రభువు కాబోతున్నాడు పెద్ద కుమారునితో సహా మిగతా ముగ్గురు నా మాట తిరస్కరించారు తండ్రి మాట తిరస్కరించేవాడు తనయుడు కాడు ఎవరైతే పితృవాక్య పరిపాలన చేస్తారో తండ్రి ఎందు సేవాభావంతో ఉంటారో వాడే నిజమైన కుమారుడు అలాంటి గుణసంపన్నుడు ఈ పూర్వు అందువలన మిగతా వారికి రాజ్యాధికారం లేదు నేటి నుండి ఈ పూర్వ్వు మీకు రాజు అని తన కుమారుని ముసలి రూపం తాను స్వీకరించి కుమారునికి యవ్వనాన్ని ప్రసాదించాడు మంత్రులు ప్రజలు జయ జయ నాదాలతో సంతోషంతో పూర్వును సింహాసనం ఎక్కించారు తరువాత యయాతి వానప్రస్థానం స్వీకరించి అరణ్యాలలో కొంతకాలం జీవితం సాగించి ఒకనొక రోజున పరమపథం పొందాడు పురురవుడు ధర్మ పరిపాలన చేస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తూ సుఖంగా ఉన్నాడు ఈ పూర్వు మహారాజు వల్ల విస్తరించిన వంశమే పురువంశంగా ప్రసిద్ధి చెందినది ప్రతీప మహారాజు పురువంశం అభివృద్ధి చెందిన కాలంలోనే అష్టవశువులు తమ భార్యలతో కలిసి ఆకాశ మార్గాన విహరిస్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమము ప్రాంతమునకు వచ్చిరి అష్టవశువులలో ద్యు అనే వసువు భార్య వశిష్టముని ఆశ్రమములో గల నందిని ధేనువును చూసి దాని గురించి తెలుసుకొని ఈ దివ్య పాలు సేవించిన నిత్య యవ్వనము దీర్ఘాయువు కలుగునని తెలుసుకొని నందిని ధేనువు దూడతో సహా తీసుకొని పోవాలనని తలచి తన భర్తతో చెప్పింది ఆ సమయంలో వశిష్ఠుల వారు ఆశ్రమంలో లేరు ఆ సమయమున ఆశ్రమంలోని నందిని ధేనువును దూడతో సహా తీసుకువెళ్లారు వశిష్ఠుల వారు వచ్చి దివ్య దృష్టితో విషయం అంతా గ్రహించి ఆవేశంతో ఆ ఎనిమిది మంది వసువులను భూలోకములో మానవులుగా జన్మించమని శపించాడు ఈ వార్త వసువులకు తెలిసి భయంతో వశిష్ట మహర్షి వద్దకు వచ్చి క్షమించమని వేడుకున్నారు అప్పుడు మహర్షి శాంతించి శాప తీవ్రతను కొంత తగ్గించి సంవత్సరానికి ఒకరి చొప్పున శాప విముక్తి పొందగలరని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ద్యూ మాత్రం శాశ్వతంగా భూలోకంలోనే గడపవాలనని తెలియజేస్తాడు అష్టవసువులు ఇందుకు మార్గం ఆలోచిస్తూ దిగులుగా ఒకచోట కూర్చున్నారు ఆ సమయమున వారికి గంగాదేవి కనిపించింది ఆమె తమ శాప విషయం గురించి చెప్పి శరణు వేడారు అమృతం సేవించే మేము మానవ గర్భవాసమున ఎలా జన్మించగలము తల్లి మా యందు దయ ఉంచి నీవు శంతసమన శంతన మహారాజు భార్యగా రాణిస్తూ మమ్ములను పుత్రులుగా కాని జన్మించిన వెంటనే నీమి పవిత్ర జలాలలో పడవేయి ఆ విధంగా మా శాపాలు తీరిపోతాయి నీ శాపం కూడా తొలగిపోతుంది ఈ విధంగా మాకు శాప విముక్తిని కలిగించు తల్లి అని అష్టవశువులు వేడుకున్నారు అందుకు గంగాదేవి అంగీకరించింది భూలోకంలో పురువంశంలో ధర్మతత్పదుడైన ప్రతీప మహారాజుకు సంతానం లేదు ఎంతో కాలం ఎదురు చూసి పుత్రునికై గంగా తీరం చేరి సూర్యని దానిస్తూ గొప్ప తపస్సు చేయసాగాడు ఒకనాడు తపస్సు చేస్తున్న ప్రతీపుని కుడితోడపై ఒక సుందరాంగి కూర్చుంది ప్రతి ఇప్పుడు కళ్ళు తెరచి ఆ సుందరాంగిని చూచి ఎవరు నీవు నా అనుమతి లేకుండానే నా తొడపై ఎందుకు కూర్చున్నావు అన్నాడు అందుకు ఆ సుందరాంగి మందహాసంతో మోహించి వచ్చాను అని తెలిపింది నేను పరశ్రీలను కన్నెత్తి చూడను నీవు నా తొడపై కూర్చున్నావు నా స్థానం నా కొడుకు కూతురు కూడలు కూర్చోదగినది నాకు కొడుకు కలిగిన కోడలువి కాగలవు అనెను అందుకు ఆమె మారు మాట్లాడక వెళ్ళిపోయింది కొంతకాలానికి బ్రహ్మదేవుని శాపానికి గురైన మహాభిషుడు భగవానుని అనుగ్రహంతో పురువంశ మహారాజుకు శంతనుడు అనే కుమారునిగా జన్మించి యుక్త వయస్సు వచ్చేసరికి అన్ని విద్యలలో ఆరితేరిన యువకుడయ్యాడు ప్రతీప మహారాజు తన కుమారుడైన శంతనునికి పట్టాభిషేకం చేసి రాజ్యభారం అప్పగించి తను వానప్రస్థానికి వెళుతూ శంతనుని పిలిచి కుమార పూర్వం జరిగిన సుందరి విషయం చెప్పి ఆ సుందరాంగి నీ వద్దకు వచ్చి నిన్ను భార్యగా స్వీకరించమని అభ్యంతరం చెప్పక నీవు నీ ధర్మపత్నిగా స్వీకరించు ఇది నా ఆజ్ఞగా భావించి స్వీకరించు అని వెళ్ళిపోయాడు తండ్రి మాటను ఆజ్ఞగా స్వీకరించి ధర్మపాలన చేయుచుండెను వేటకు వచ్చిన శంతనుడు ఒకనాడు సాయంత్రం గంగా తీరంలో విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక అపురూప సౌందర్య రశి కనపడింది ఆమె వైపే చూస్తూ శంతనుడు మైమర్చి ఆహా ఎంత లావణ్య రూపము ఎంత అద్భుత సౌందర్యము ఇంతటి సౌందర్య రాశిని వరిస్తే జన్మ పావనమవుతుంది తనంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు అని తన మనసులో అనుకొని తన్వయత్నం పొందసాగాడు ఆ సౌందర్య రాశి కూడా శంతనుని చూస్తూ వయ్యారంగా నిలబడింది శంతనుడు ఆమెను సమీపించి దేవి ఎవరివి నీవు నీ రూప లావణ్యాలు నన్ను ముగ్ధుని చేశాయి నా పేరు శంతనుడు ఈ రాజ్యానికి రాజును నీవు అంగీకరిస్తే నా అర్ధాంగిగా స్వీకరించి ఈ రాజ్యానికి రాణిని చేస్తాను అన్నాడు అందుకు ఆ సుందరాంగి మహారాజా నా పేరు గంగా మిమ్మల్ని వివాహమాడితే నా అంతటి అదృష్టవంతురాలు మరొకరు ఉండరు కానీ నాకు ఒక నియమం ఉంది నేను ఏ పని చేస్తున్నా మీరు అంగీకరించాలి ఎదురు చెప్పకూడదు నా మనసుకు కష్టం కలిగించే మాటలు అనకూడదు ఏనాడైతే నీవు నా పనులకు అడ్డుపడతావో ఆనాడే నేను వదిలి వెళతాను అందుకు మీరు అంగీకరిస్తే నేను మీ రాణిని కాగలను అన్నది గంగా ఆమె అందచందాలకు ఆకర్షితుడై ముందు వెనుక ఏమి ఆలోచించక దేవి నిన్ను నా అర్ధాంగిగా స్వీకరించడమే ముఖ్యం నీవు చేయబోయే పనులకు నేను ఏమి అడ్డు చెప్పను నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి ఆమెను తన రాజ్యానికి తీసుకువచ్చి అతి వైభవంగా వివాహం చేసుకున్నాడు దంపతులిద్దరూ అంతపురంలో ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు వారికి కొంతకాలానికి ఒక మగబిడ్డ కలిగాడు పుట్టిన వెంటనే ఆ గంగా గంగానదిలో వదిలి వచ్చింది ఈ విధంగా దాంపత్య జీవితంలో కలిగిన ఏడుగురు కొడుకులను పుట్టిన వెంటనే గంగా నదిలో కలుపుతూ వచ్చింది ఆమె చేసే పనికి అడ్డు చెబితే తనను వదిలిపోతుందేమోనని భయంతో అడ్డు చెప్పక భరిస్తూ వచ్చాడు తనలో తాను కుమిలిపోతున్నాడు శంతనుడు